గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మనం డిస్కస్ చేయబోయేటువంటి టాపిక్ ఏంటి అన్నట్లయితే, ఫైనల్ ఇయర్ బయోకెమిస్ట్రీ ఎలెక్టివ్ పేపర్లో 5th యూనిట్లో ఉన్నాం. సో 5th యూనిట్లో కిడ్నీకి సంబంధించిన డిజార్డర్స్ డిసీజెస్లో వన్ ఆఫ్ ద టాపిక్ ఈజ్ కిడ్నీ స్టోన్స్. సో ఈ కిడ్నీ స్టోన్స్ టాపిక్ గురించి డిస్కస్ చేద్దాము. సో మనం ఫిమేల్ ఆర్ మేల్ మీ ఈ ఎక్స్క్రిటరీ మనం అబ్జర్వ్ చేసినట్లయితే, ఎక్స్క్రిటరీ సిస్టమ్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే, సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, మనకి రెండు కిడ్నీస్ ఉండడం జరుగుతుంది. మరి వన్ మినిట్. దీన్ని జూమ్ చేస్తాను. జూమ్ అయిందా? లేదు. రైట్. సో మనకి రెండు కిడ్నీస్ ఉంటాయి. సో కిడ్నీలో మనకి ఏం చేస్తుంది, బ్లడ్ ఏదైతే ఉన్నదో బ్లడ్ డైలీ కూడా కిడ్నీని మనకి ఫిల్టరేట్ చేయటం అనేటువంటిది జరుగుతుంది. సో బ్లడ్ ఫిల్టరేట్ అవుతున్నప్పుడు, సో 1 మినిట్కి మనకు 170 ml అనేటువంటి బ్లడ్ ఫిల్టరేట్ అవడం జరుగుతుంది. సో ఈ 170 ml బ్లడ్ ఏదైతే ఉన్నది ఫిల్టరేట్ అవుతున్నప్పుడు కేవలం 2 ml మాత్రమే మనకి యూరిన్ అనేటువంటి ఫామ్ అవుతుంది. సో ఇలా యావరేజ్ గా మనం చూసినట్లయితే డైలీ మనకి 2 నుంచి 2.5 లీటర్స్ ఆఫ్ యూరిన్ అనేటువంటి అవుట్పుట్ రావాలన్నమాట. సో ఆ విధంగా ప్రాపర్ గా 2 నుంచి 2.5 లీటర్స్ యూరిన్ అవుట్పుట్ వచ్చినట్లయితే మన కిడ్నీ ఫంక్షనింగ్ కానీ మన బాడీలో మెటబాలిక్ ఫంక్షన్స్ కానీ బాడీ యొక్క బ్లడ్ కంపోజిషన్ కానీ క్లియర్ గా ఉంటుంది అన్నమాట. ఎటువంటి ఇంప్యూరిటీస్ లేకుండా ఉంటుంది. సో ఆ విధంగా 2 నుంచి 2.5 లీటర్స్ అవుట్పుట్ వచ్చేలాగా మనం వాటర్ తీసుకోవడం జరగాలి. అయితే ఇక్కడ 2 కిడ్నీస్ ఉంటే బ్లడ్ ఫిల్టరేట్ జరుగుతుంది. అయితే ఈ ఫిల్టరేషన్ లో స్టోన్స్ అనేటువంటి ఈ విధంగా ఫామ్ అవుతాయి. అసలు కిడ్నీలో స్టోన్స్ అంటే ఏంటి, స్టోన్స్ రకాలు ఏంటి, అలా స్టోన్స్ ఫామ్ అవడం ఏంటి, అవి ఏ అనేటువంటి మనం చూద్దాం. అయితే ఈ స్టోన్స్ ఫార్మేషన్ అనేటువంటిది బ్లడ్ యొక్క ఇంప్యూరిటీస్ ఏవైతే ఉన్నాయి, బ్లడ్ లో ఉన్నటువంటి డిజాల్వ్డ్ కాంపౌండ్స్ కాకుండా ఇన్సాల్యుబుల్ కాంపోనెంట్స్ ఏవైతే ఉన్నాయో అటువంటి ఇన్సాల్యుబుల్ కాంపోనెంట్స్ అనేటువంటివి ఫిల్టరేట్ అవుతున్నప్పుడు కిడ్నీలో డిపాజిట్ అయిపోతుంటాయి అన్నమాట. సో అలా డిపాజిట్ అయిపోతున్నటువంటి ఏవైతే ఉన్నాయో అవన్నీ చిన్న చిన్న మాలిక్యూల్స్ అన్ని దగ్గరికి చేరి ఒక స్టోన్ కింద ఫామ్ అవ్వాలనేటువంటి జరుగుతుంది. సాధారణ కిడ్నీ స్టోన్స్ ఫామ్ అవడం అనేటువంటి కామన్ గా అందరిలోని జరిగేటువంటి ఒక ప్రాసెస్. సో ఈ స్టోన్స్ అనేటువంటివి చిన్న చిన్నగా ఉన్నప్పుడు అవి యూరిన్ ద్వారా బయటకు ఎక్స్క్రీట్ అయిపోతాయి. ఏది ఎట్లాగా మనకి ఉన్నటువంటి స్టోన్ ఏదైతుంది, ఇది ఇక్కడ యూరిటర్ అని పిలుస్తాం. యూరిటర్ అంటే మూత్రనాళం అంటారు అనమాట, యూరిటర్. సో కిడ్నీ నుంచి వచ్చేటువంటి దీన్ని యూరిటర్ అని పిలుస్తారు. సో ఈ యూరిటర్ ద్వారా బ్లాడర్ చేరుతుంది, బ్లాడర్ నుంచి యూరిటర్ ద్వారా మనకి బయటికి ఎక్స్క్రీట్ చేయడం జరుగుతుంది. సో ఇలా ఎక్స్క్రీట్ అవుతున్నప్పుడు మనకి ఏదైతే ఈ స్టోన్స్ ఉన్నాయో చిన్న చిన్న స్టోన్స్ అవన్నీ కూడా బయట ఎక్స్క్రీట్ అయిపోతాయి, మనకి తెలియకుండా నిలిపోతాయి. కానీ ఎప్పుడు తెలుస్తుంది అన్నట్లు ఏదైతే కొంత పెద్ద స్టోన్ వచ్చిందో ఆ స్టోన్ బయటికి వెళ్ళడానికి ఇబ్బంది పడి ఈ యూరిటర్లో కానీ ఈ కిడ్నీలో కానీ అలాగే బ్లాడర్ లో కానీ యూరిత్రాలో కానీ బ్లాక్ అయిపోతుంది అన్నమాట, బ్లాక్ అవుతుంది. అలా బ్లాక్ అవుతున్నప్పుడు యూరిన్ బయటకి పాస్ అవుతున్నప్పుడు ఒక పెయిన్ వస్తుంది అన్నమాట. అప్పుడు మనకి అప్పుడు వరకు కిడ్నీలో స్టోన్ అయింది అన్న విషయం, స్టోన్ ఫామ్ అయింది అన్న విషయం మనకి తెలియదు అనమాట. ఓకే. సో కిడ్నీ స్టోన్స్ ఆల్సో కాల్డ్ రీనల్ క్యాలిక్యుల అని పిలుస్తారు దీన్ని. సో అలాగే నెఫ్రోలిథియాసిస్ అని కూడా పిలుస్తారు అనమాట. అలాగే యూరోలిథియాసిస్ అని కూడా అంటే జరుగుతుంది. ఆర్ హార్ట్ డిపాజిట్స్ మేడ్ అప్ మినరల్స్ అండ్ సాల్ట్ దట్ ఫార్మ్ ఇన్సైడ్ ద కిడ్నీ స్టోన్స్. డైట్ అండ్ ఎక్సెస్ బాడీ వెయిట్, సమ్ మెడికల్ కండిషన్స్ అండ్ సర్టెన్ సప్లిమెంట్స్ అండ్ మెడికేషన్స్ ఆర్ అమాంగ్ ద మెనీ కాజెస్ ఆఫ్ కిడ్నీ స్టోన్స్. కిడ్నీ స్టోన్స్ కెన్ ఎఫెక్ట్ ఎనీ పార్ట్ ఆఫ్ యువర్ యూరినరీ ట్రాక్ట్ ఫ్రమ్ ద కిడ్నీస్ అండ్ యువర్ బ్లాడర్ ఆఫ్టెన్ స్టోన్స్ ఫ్రమ్ వెన్ యూరిన్ బికమ్ కాన్సన్ట్రేటెడ్ అలోయింగ్ మినరల్స్ టు క్రిస్టలైజ్ అండ్ స్టిక్ టుగెదర్. ఎప్పుడు ఎక్కడైనా మన కిడ్నీలో కిడ్నీ కావచ్చు, యూరిటర్ కావచ్చు, బ్లాడర్ లో కావచ్చు కిడ్నీ స్టోన్స్ అనేవి డిపాజిట్ అయిపోతాయి.
ఏ విధంగా ఫామ్ అవుతాయి అంటే యూరిన్ ఏదైతే కాన్సన్ట్రేటెడ్ కాన్సన్ట్రేటెడ్ అవుతుంది అంటే మన యొక్క ఇన్పుట్ ఆఫ్ వాటర్ అనమాట. సో వాటర్ ఇంటేక్ అనేటువంటి తగ్గిపోయినప్పుడు యూరిన్ అనేటువంటి ఏమవుతుంది కాన్సన్ట్రేటెడ్ అవుతుంది. సో ఎప్పుడైతే యూరిన్ కాన్సన్ట్రేటెడ్ అవుతుందో ఇప్పుడు దాన్ని పొరపాటు ఎవరిది మనదే, మన ఇంటేక్ ఆఫ్ వాటర్ తక్కువ తీసుకోవడం వల్ల యూరిన్ కాన్సన్ట్రేట్ అయింది. అప్పుడు ఏమవుతుంది ఎలా అయింది మినరల్స్ టు క్రిస్టలైజ్, మన బాడీలో ఉన్న మినరల్స్ ఏమవుతాయి క్రిస్టలైజ్ చేసిన అవడానికి ఎలా చేస్తున్నాం అండ్ స్టిక్ టుగెదర్ ఒకదాని ఒకటి కలిసిపోతాయి అనమాట. అప్పుడు కిడ్నీ స్టోన్స్ అనేటువంటి ఫామ్ అవుతున్నాయి. సో వాట్ ఆర్ ద సింప్టమ్స్ ఆఫ్ కిడ్నీ స్టోన్స్ అని చూస్తున్నారు. మీకు చెప్పాను కదండి కొన్ని సింప్టమ్స్ లేకుండానే జస్ట్ వస్తాయి వెళ్ళిపోతాయి స్టోన్స్, ఇవి మీకు తెలియదు చిన్న చిన్న స్టోన్స్ ఫామ్ అవుతాయి అనమాట ఇసుక రేణువులు లాగా. అవి వస్తుంటాయి యూరిన్ ద్వారా వెళ్ళిపోతుంటాయి మీకు తెలియకుండా. సో అప్పటి వరకు మీకు స్టోన్స్ ఫామ్ అవుతున్నాయనే విషయం తెలియదు. సో కానీ ఎప్పుడు ఎప్పుడు తెలుస్తుంది మీకు సింప్టమ్ పెయిన్ వస్తుంది అంటే పెయిన్ ఇక్కడ మార్కింగ్ చేసింది చూడండి. సో ఈ బ్యాక్ ఈ పిక్చర్ లో కనబడుతుంది చూడండి రెడ్డిష్ కలర్ లో షేడింగ్ చేసి రెడ్ షేడింగ్ చేశాను ఇక్కడ. ఈ రెడ్ షేడింగ్ లో బ్యాక్ నుంచి పెయిన్ అనేటువంటి వస్తువు రేడియస్ ఎలా మారుతుంది అంటే అది చిలక్కు చూడండి కిందకి వైపు అనమాట. సో ఈ జెనిటల్ ఆర్గన్ వైపుకి పెయిన్ అనేటువంటి లాగుతూ ఉంటుంది అనమాట. సో దాని అది అలాంటి పెయిన్ వచ్చినట్లో ఖచ్చితంగా స్టోన్ పెయిన్ అనేటువంటి అర్థం చేసుకోవాలన్నమాట. అయితే దాంతో పాటుగా ఫీవర్ రావడం జరుగుతుంది, స్టమక్ పెయిన్ ఉన్నట్టు వామిటింగ్ సెన్సేషన్ ఉంటుంది, అలాగే డిజీనెస్ గా ఉంటుంది, సమ్టైమ్స్ బ్లడ్ ఎక్కువైనట్లయితే రప్చర్ ఎక్కువైనట్లయితే స్టోన్ పెద్దదైతే యూరిన్ లో కూడా బ్లడ్ అనేది మీరు అబ్జర్వ్ చేయొచ్చు. యూరిన్ బాగా కాన్సన్ట్రేటెడ్ గా అలా ఉంటుంది. అలాగే దాంతో పాటుగా పెయిన్ఫుల్ పాసింగ్ అనమాట. సో యూరిన్ పెయిన్ఫుల్ పాసింగ్ ఉంటుంది అనమాట. సో ఇది కిడ్నీకి సంబంధించిన సింప్టమ్స్ చూసినట్లయితే. సో వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ స్టోన్స్ అని చూసినట్లయితే చూడండి స్టోన్స్ రకరకాల స్టోన్స్. సో దీంట్లో కొన్ని బాగా పెయిన్ఫుల్ స్టోన్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఫాస్ఫేట్ స్టోన్స్ అనుకోండి, ఈ ఫాస్ఫేట్ స్టోన్స్ చాలా పెయిన్ఫుల్ గా ఉంటాయి అనమాట. ఇవి షార్ట్ పెయిన్స్ గా ఉంటాయి అనమాట. సో ఇవి మూవ్ అవుతున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ఎండోథీలియల్ సెల్స్ రప్చర్ చేసుకుంటూ వచ్చేస్తుంది, దానివల్ల యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ కూడా రావచ్చు అనమాట. ఇవి ఆక్సిలేట్ స్టోన్స్, కాల్షియం ఆక్సిలేట్స్ తో ఫామ్ అవుతాయి ఆక్సిలేట్ స్టోన్స్. అలాగే యూరేట్ స్టోన్స్ ఫామ్ అవుతుంటాయి, అలాగే స్ట్రోయిట్ స్టోన్స్ ఇవి ఎక్కువగా ఫామ్ అవుతాయి. స్ట్రోయిట్ స్టోన్స్ అంటే కాల్షియం ఆక్సిలేట్స్ అదర్ మినరల్స్ ఇవన్నీ కలిసి ఫామ్ అవుతుంటాయి. అలాగే సిస్టైన్ స్టోన్స్ ఎమోనాసిడ్ తెలుసా సిస్టైన్ స్టోన్స్, అలాగే జాంతిన్ స్టోన్స్ అలాగే యూరిక్ యాసిడ్ స్టోన్స్. ఇవి జాంతిన్ అండ్ యూరిక్ యాసిడ్ స్టోన్స్ రకరకాల స్టోన్స్ ఫామ్ అవుతుంటాయి. ఇవి టైప్స్ అనమాట. ఇది స్టోన్స్ యొక్క టైప్ ని బట్టి మనకు పెయిన్ అనేటువంటి సింప్టమ్స్ అనేటువంటివి పెయిన్ సింప్టమ్స్ అనేటువంటిది కొద్ది మైల్డ్ గా ఉండొచ్చు, కొంచెం సీరియస్ గా ఉండొచ్చు, సివియర్ గా ఉండొచ్చు. ఓకే. సో వాట్ ఆర్ ద రిస్క్ ఫ్యాక్టర్స్, వాట్ ఆర్ ద రిస్క్ ఫ్యాక్టర్స్ ఆఫ్ కిడ్నీ స్టోన్స్ అని చూసినట్టే జెనెటికల్ గా జెనెటికల్ ఫ్యాక్టర్స్ ఆల్సో వన్ ఆఫ్ ద రిస్క్ అనుకోండి. అలాగే ఫ్యామిలీ హిస్టరీ చూసినట్టు ఎవరిలో ఫ్యామిలీ హిస్టరీలో కిడ్నీ స్టోన్స్ ఎక్కువగా ఫామ్ అయిన వాళ్ళు ఉంటే అప్పుడు కూడా మనకి రావడం వస్తుంది. అలాగే ఓవర్ వెయిట్, సో ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా కిడ్నీ స్టోన్స్ ఎఫెక్ట్ అవుతారు. కాబట్టి వెయిట్ అనేది బ్యాలెన్స్ గా ఉండాలి. నాట్ డ్రింకింగ్ ఎనఫ్ ఫ్లూయిడ్స్. సో మీలో చాలా మంది కాలేజీకి వచ్చినప్పుడు కనీసం కాలేజీకి వచ్చి వెళ్ళి లోపల కనీసం హాఫ్ లీటర్ మినిమం 100 ml వాటర్ ఇంటేక్ తీసుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. సో డైలీ మనకి అవుట్పుట్ 2 నుంచి 2.5 లీటర్స్ యూరిన్ రావాలంటే మన మినిమం ఇంటేక్ ఆఫ్ ఫ్లూయిడ్ ఏంటంటే 3 to 4 లీటర్స్ ఇంటేక్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది వాటర్ ఇంటేక్. సో అలా తీసుకున్నట్లయితే మనం 2 to 2.5 లీటర్స్ యూరిన్ అవుట్పుట్ ఉంటుంది. అలాగే మెడికేషన్స్ అండి, ఓవర్ మెడికేషన్స్ తీసుకున్న వాళ్ళు కూడా మనకి కిడ్నీ స్టోన్స్ రావడానికి అవకాశం ఉంటుంది అనమాట. అలాగే ఫుడ్, సో మనకి ఏదైతే ఎక్కువ కాల్షియం కంటెనింగ్ ఫుడ్ కానీ ఆక్సిలేట్స్ కంటెనింగ్ ఫుడ్స్ కానీ అలాగే మనకి ఫ్యాట్ కంటెనింగ్ ఫుడ్స్ కానీ క్యానింగ్ ఫుడ్స్ కానీ ప్యాకేజింగ్ ఫుడ్స్ కానీ అలాగే బేకరీ ఫుడ్ ఐటమ్స్ జంక్ ఫుడ్స్ ఇవన్నీ తీసుకున్న వాళ్ళు ఖచ్చితంగా మనకి స్టోన్స్ పొమ్మడానికి అవకాశం ఉంటుంది అనమాట. ఓకే. సో కాబట్టి స్టాటిస్టిక్స్ చూసినట్లయితే మనకి చూడండి ఎవ్రీ 1000 ఇండివిజువల్స్ అని మనకి ఖచ్చితంగా ఒకరు కిడ్నీ స్టోన్స్ చాలా సఫర్ అవుతూ ఉంటారు అనమాట ఇది మనకి. సో గ్రాఫ్ లో మనం చూసినట్లయితే మనకి గుజరాత్, పంజాబ్, మహారాష్ట్ర, హర్యానా, ఢిల్లీ, రాజస్థాన్ ఈ ఏరియా వాళ్ళు ఎక్కువగా కిడ్నీ స్టోన్స్ బాధపడతా ఉన్న వాళ్ళు ఎక్కువ కనబడుతున్నారు. ఎందుకంటే అబ్జర్వ్ చేసే స్టడీ ఏంటంటే వీళ్ళు వాటర్ ఇంటేక్ బాగా తక్కువ తీసుకున్నారు, వాటర్ ఇంటేక్ బాగా తక్కువ తీసుకున్నారు. వీళ్ళకి ఓన్లీ 1.5 లీటర్ ఆఫ్ యూరిన్ వీళ్ళు డైలీ ఫామ్ అవుతుందంట. అందుకే వీళ్ళు స్టడీ చేసినట్టయితే వీళ్ళు స్టడీ చేసినప్పుడు ఈ క్లియర్ గా మనకు అర్థమైంది కనీసం
2.25 లీటర్స్ ఆఫ్ యూరిన్ అవుట్పుట్ కావాలి. ఈ పక్కన ఉన్నటువంటి పిక్చర్ చూడండి, మీకు ఏదో స్టోన్స్ కనపడుతున్నాయి కదా. సో ఈయన మనకి మనీష్ కుమార్ అని చెప్పేసి గొప్ప మునేష్ కుమార్ గుప్తా అని చెప్పేసి ఢిల్లీకి సంబంధించినటువంటి ఒక కామన్ మ్యాన్ ఇతను. ఇతను జస్ట్ ఏంటంటే ఎటువంటి సింటమ్స్ రాలేదండి ఇతనికి. సో ఒక రోజు సడన్ ఇది 2018 ఆర్టికల్ ఇది, అప్పటికే మనం 3 ఇయర్స్ అయిపోయింది. ఒకరోజు యూరిన్లో బ్లడ్ పాస్ అవ్వడం చూసి కంగారుకి వచ్చి ఒక స్కానింగ్ సెంటర్కి వెళ్ళటం లేదంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళటం జరిగింది. డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు స్కానింగ్ చేశారు. స్కానింగ్ చేస్తే సుమారుగా ఒక పెద్ద స్టోన్ ఒకటి చిన్న స్టోన్ ఒకటి అబ్జర్వ్ చేశారు. సుమారుగా 13 మిల్లీమీటర్స్ అనమాట స్టోన్ అబ్జర్వ్ చేయడం జరిగింది. స్టోన్ 2-3 స్టోన్ చూశారు, ఓకే అని చెప్పి సర్జరీ చేయాలి కంపల్సరీగా అని చేసినప్పుడు సర్జరీకి వెళ్తే సుమారుగా 856 స్టోన్స్ అండి, మీరు నమ్మలేరు, 856 స్టోన్లు అతని కిడ్నీ నుంచి రిమూవ్ చేయడం జరిగింది. మన బ్లాడర్ కిడ్నీ నుంచి రిమూవ్ చేయడం జరిగింది. సో ఏంటంటే అంతవరకు కూడా 856 స్టోన్లు ఫామ్ అయ్యే వరకు కూడా ఇతనికి ఎటువంటి సింప్టమ్స్ రాలేదనమాట. 856 స్టోన్లు ఫామ్ అయిన తర్వాత అప్పుడు అతని బ్లడ్ లో యూరిన్ అబ్జర్వ్ చేస్తే అతను బయటపడటం జరిగింది. అతను సేఫ్ గా సర్జరీ చేసి 856 రికార్డ్ అనమాట. సో మనకి ఇండియాలోనే రికార్డు సర్జరీ ఇది 856 స్టోన్స్ ఒక ఒక పేషెంట్ నుంచి మనకి రిమూవ్ చేయడం జరిగింది అనమాట. ఇది 2018 జూలై 9 జరిగింది. సో జూలై 10 లో మనకి డిఎన్ఏ ఆర్టికల్లో మనకి ఇది ఐడెంటిఫై చేయడం జరిగింది అనమాట. నేను మీకు పిక్చర్ చూపిస్తున్నాను. నెక్స్ట్ వాట్ ఆర్ ది ఇన్వెస్టిగేషన్ మెథడ్. ఇన్వెస్టిగేషన్ మెథడ్ ఏంటి, డయాగ్నోసిస్ మెథడ్స్ ఏంటని చూసినట్లయితే, సో బేసిక్ గా యూరిన్ ఎగ్జామినేషన్ చేస్తారు. యూరిన్ లో మైక్రోస్కోపీ ఎగ్జామినేషన్ చేస్తున్నప్పుడు ఎటువంటి చిన్న చిన్న క్రిస్టల్స్ ఏమైనా ఫామ్ అయ్యాయని చూస్తుంటారు. అలాగే యూరిన్ కల్చర్ చేయొచ్చు, సెన్సిటివిటీ కూడా చేయొచ్చు. ఎందుకంటే యూరిన్ కల్చర్ చేయడం ద్వారా ఏమవుతుందంటే యూరిన్ ఏదైనా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ అనేటువంటి ఫిమేల్స్ కి ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది అనమాట. మేల్స్ కానీ మేల్స్ తో కంపేర్ చేస్తే ఫిమేల్లో ఎక్కువ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి. సో వీళ్ళు ప్రాపర్ శానిటేషన్ అనేటువంటిది లేకపోవడం కావచ్చు, హైజీనిక్ గా లేకపోవడం కావచ్చు. సో రెస్ట్ రూమ్స్ కు వెళ్ళినప్పుడు అక్కడ ప్రాపర్ హైజీనిక్ గా ఆ రెస్ట్ రూమ్స్ ప్రాపర్ హైజీనిక్ గా లేకపోవడం కానీ శానిటైజేషన్ అవ్వకపోవడం కానీ, సో ఇటువంటి వాటి వల్ల ఎక్కువ ఫిమేల్స్ అనేటువంటి ఎక్కువ ఫిమేల్స్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ లోన్ అవుతారు. సో యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ లీడ్స్ టు కిడ్నీ స్టోన్స్ కూడా అండి. సో కాబట్టి ఏంటంటే దాన్ని నెగ్లెక్ట్ చేయకుండా, సో యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు కల్చర్ బ్లడ్ యూరిన్ అనేటువంటి కల్చర్ చేయించి, సో దాంట్లో ఎటువంటి బ్యాక్టీరియా గ్రో అవుతుంది, ఎక్కువగా కామన్ గా ఈకోలా బ్యాక్టీరియా గ్రో అవుతుంది. సో అలా కాకుండా అదర్ బ్యాక్టీరియాస్ ఏమైనా గ్రో అవుతున్నాయా, డేంజరస్ బ్యాక్టీరియాస్ ఏమైనా గ్రో అవుతున్నాయా, లేదా సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ కాజ్ చేసేటువంటి బ్యాక్టీరియాస్ ఏమైనా గ్రో అవుతున్నాయని చూసి వాటి యొక్క సెన్సిటివిటీ ఎటువంటి యాంటీబయాటిక్ కి వాటికి సెన్సిటివ్ గా ఉన్నాయి అని అబ్జర్వ్ చేసి అటువంటి యాంటీబయాటిక్స్ యూజ్ చేసుకుని వాటిని కిల్ చేయడం అనేది మంచిది. అలాగే ఎక్స్రే మనకి కిడ్నీ బ్లాడర్ అండ్ అబ్డామినల్ కబ్ అని చెప్పేసి పిలుస్తాం మనం, అంటే ఈ వీటిని కిడ్నీ అలాగే యూటరస్ బ్లాడర్ ఈ పోర్షన్ని కేయూబి అని పిలుస్తారు అనమాట. సో పెల్విక్ పోర్షన్ అనమాట. ఈ పెల్విక్ పోర్షన్ ఎక్స్రే చేయడం ద్వారా కానీ, అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేయడం ద్వారా కానీ, సిటీ స్కానింగ్ ద్వారా కానీ, లేదంటే ఎంఆర్ఐ స్కానింగ్ ద్వారా కానీ స్టోన్స్ ఏ సైజులో ఉన్నాయి, ఎక్కడ ఉన్నాయి, సో యురిటర్లో ఏరుకున్నాయా, బ్లాడర్లో ఏరుకున్నాయా, లేకపోతే బ్లాడర్లోకి వచ్చేసి యురిత్ర నుంచి బయటకు రాకుండా అక్కడ ఇరుక్కున్నాయా అనేటువంటిది మనం అక్కడ ఇన్వెస్టిగేషన్ స్టడీ చేయవలసిన అవసరం ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ వాట్ ఆర్ ద కన్జర్వేటివ్ ట్రీట్మెంట్. ట్రీట్మెంట్ ఏంటి అన్నది, సో ఫస్ట్ యురినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ ఉంటుంది, యాంటీబయాటిక్స్ ఇవ్వడం జరుగుతుంది. సో తర్వాత ఏదైనా పెయిన్ బాగా ఉన్నట్లయితే పెయిన్ రిలీఫర్స్ ఇవ్వడం జరుగుతుంది, అలాగే ఆల్ఫా బ్లాకర్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఓరల్ హైడ్రోథెరపీ ఎక్కువ నీటిని తీసుకోవడం జరగాలి. వాటర్ ఓరల్ నోటి ఎక్కువ నీటి తీసుకోవాలి. లేనట్లయితే ఇమీడియట్ క్లీన్ చేస్తారు. ఐవి ఫ్లూయిడ్స్ అంటే సెలైన్ ద్వారా ఎక్కువగా వాటర్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఎందుకంటే ఒకవేళ వాళ్ళకి ఈ కారంగా వాటర్ తీసుకున్నప్పుడు వామిటింగ్స్ అయిపోతుంది, ఈ కారంగా ఉన్నట్టు ఎక్కువగా సెలైన్ పెట్టేసి వాటర్ని ఎక్కువగా జరుగుతుంది. కిడ్నీలో పెయిన్ వచ్చినప్పుడు చూడండి ఎక్కువ చాలా మంది సెలైన్ పెడుతుంది అనమాట. సో పెయిన్ తగ్గడానికి కాదు, అది ఫ్లూయిడ్ ఇంక్రీజ్ కోసం అనమాట, బ్లడ్ లో ఫ్లూయిడ్ ఇంక్రీజ్ కోసం. సో కమింగ్ టు ద
ఆల్టర్నేట్ ట్రీట్మెంట్స్ ఏంటి, బాగా స్టోన్స్ బాగా ఎక్కువైనా పెద్దగా ఉన్నాయి, అవి సాధారణ కరగట్లేదు, రిమూవ్ చేయడానికి సర్జికల్ అంటే చూడండి ఇక్కడ మనకి దీని ఏమిటంటే యురిటెరోస్కోపీ అని పిలుస్తారు. సో యురిటెరోస్కోపీలో మనకి యురిత్రా నుంచి ఒక ఫ్లెక్సిబుల్ స్కోప్ అనేటువంటి పంపించడం జరుగుతుంది. సో అది మనకి ఇలా స్కోప్ వెళ్ళిన తర్వాత అక్కడున్నటువంటి స్టోన్స్ ఏవైతున్నాయో ఆ స్టోన్స్ ని బాస్కెట్ ఉపయోగించి రిమూవ్ చేయడం జరుగుతుంది బాస్కెట్ తో. అలాగా స్టోన్ బాగా పెద్దగా ఉంది అనుకోండి, సో దానికి ఏం చేస్తారంటే లేజర్ అనమాట, ఆల్ట్రాసౌండ్ కొన్ని సౌండ్స్ అలాగే లేదా లేజర్ ట్రీట్మెంట్ కూడా చేస్తారు. లేజర్ బీమ్ ఇక్కడ పంపించి ఆ పెద్దగా ఉన్నటువంటి స్టోన్ ని బ్రేక్ చేస్తారు, బ్రేక్ చేస్తానికి బాస్కెట్ ద్వారా రిమూవ్ చేయడం జరుగుతుంది. ఇటువంటి సర్జరీస్ అని కూడా మరి పోతుంది మనకి గెస్ట్ ఫ్యాకల్టీ అయినటువంటి సచిన్ ప్రసాద్ గారు నెంబర్ ఆఫ్ సర్జరీ చేస్తుంటారు, డైలీ ఇటువంటి సర్జరీ చేస్తుంటారు. సో ఈ విధంగా స్కోప్ ను పంపించి అక్కడ ఉన్నటువంటి బ్లాడర్ ఉన్నటువంటి స్టోన్ రిమూవ్ చేస్తున్నారు ఇక్కడ. ఓకే, సో ఇది చూడండి, ఇది లేజర్ ట్రీట్మెంట్ ద్వారా చెప్పి పంపించేటువంటి స్టోన్ ఇక్కడ చూడండి. సో యురిటర్ లో స్టోన్ ఇరుక్కుపోయింది ఇక్కడ, ఇదంతా యురిటర్ ట్యూబ్, ఇక్కడ స్టోన్ ఉండిపోయింది. సో ఈ స్టోన్ రిమూవ్ చేయడం కోసం ఏం చేస్తారు, స్టోన్ చూడండి పెద్ద స్టోన్ ఇలా కనపడుతుంది, బ్లాక్ అయిపోయింది సార్. ఇదంతా ఏరియా అంతా కూడా అంటే యూరిన్ వచ్చేటువంటి పాత్వే ఏదైతుందో, యూరిన్ వచ్చేటువంటి ట్రాక్ట్ ఏదైతుందో దాన్ని యూరిటర్ అని చెప్తారా, ఆ యూరిటర్ బ్లాక్ అయిపోయింది. సో బ్లాక్ అయిపోవడం వల్ల ఏమవుతుంది, యూరిన్ అనేటువంటిది బ్లాడర్ లోకి చేరదు, యూరిన్ అనేది బ్లాడర్ లో చేరకపోవడం వల్ల యూరిన్ ఫామ్ అయినటువంటి యూరిన్ ఏదో కిడ్నీలో ఉండిపోతుంది. సో కిడ్నీలో ఉండిపోయి హైడ్రో రీనల్ ఫెయిల్యూర్స్ అంటే కిడ్నీ ఏమవుతుందంటే ఉబ్బిపోతుంది, ఉబ్బిపోతుంది అన్నమాట, వాటర్ తో నిండిపోతుంది అన్నమాట, అది ప్రమాదం. సో అంటే కిడ్నీ మన స్టోన్స్ అనేటువంటి రిమూవ్ చేయవలసి వస్తుంది. సో దీని ద్వారా ఒక స్టంట్ అనేటువంటి పంపుతారు, ఒక చిన్న క్యాథెటర్ లాంటి పంపుతారు అనమాట. సో దాని అది ఏంటంటే ఈజీ ఫ్లో యూరిన్ అనేటువంటి ఈజీ ఫ్లో అవడానికి ఒక క్యాథెటర్ పంపి ఆ తర్వాత ఒక లేజర్ క్యాథెటర్ అనమాట. ఓకే, ఇంతవరకు ఇలా కనబడుతుంది. ఇప్పుడు ఈ క్యాథెటర్ పంపడం వల్ల కొంత వే అనేటువంటి ఫామ్ అయింది సార్, దారి కూడా ఫామ్ అయింది. ఫామ్ అయిన తర్వాత ఏం చేస్తారు, లేజర్ బీమ్ పంపుతారు. సో లేజర్ బీమ్ ద్వారా ఈ ఇక్కడ ఉన్నటువంటి స్టోన్ ని బ్రేక్ చేస్తారు అనమాట. సో బ్రేక్ చేయటి ఆ తర్వాత క్లియర్ చేస్తారు, క్లియర్ చేసేస్తారు ఎఫ్ లో చూడండి. సో ఏలో ఇక్కడ ఉన్నటువంటి ఏ చూడండి, ఏలో పైన ఉన్నటువంటి రైట్ లెఫ్ట్ కార్నర్ లో పైన ఉన్నటువంటి కిడ్నీ స్టోన్ అనమాట, ఇరుగుతారు బ్లాక్ అయిపోయింది. ఎఫ్ వచ్చినప్పుడు ఇదంతా క్లియర్ అయిపోయింది సార్. సో ఈ విధంగా లేజర్ ట్రీట్మెంట్ సో వాట్ ఆర్ ద ఫుడ్స్ అవాయిడ్ అని చేస్తారు, కిడ్నీ స్టోన్స్ ఉన్నటువంటి వాళ్ళు ఎటువంటి ఫుడ్ని అవాయిడ్ చేయాలంటే హై ఆక్సిలేట్ ఫుడ్స్ ఏవైతున్నాయో, ఆక్సిలేట్ కంటైనింగ్ ఫుడ్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ పాలకూర తీసుకుంటున్నాం ఇక్కడ, పాలకూర ఇలాంటి వాటిలో ఎక్కువ ఆక్సిలేట్స్ ఉంటాయి అనమాట. అటువంటి ఆక్సిలేట్స్ కంటైనింగ్ ఫుడ్స్ ఏవైతున్నాయి వాటిని కొద్ది అవాయిడ్ చేయాలి. బీట్రూట్ మనం తీసుకో, పొటాటో బీట్రూట్ సో మనకి ఎక్కువ కనిపించేటువంటి ఇది. అలాగే నట్స్ కూడా, నట్స్ కూడా కొద్ది ఆక్సిలేట్స్ ఉంటే కిడ్నీ స్టోన్స్ ఉన్నటువంటి అవాయిడ్ చేయాల్సిన అవసరం అనమాట. సో అలాగే ఎటువంటి ఫుడ్ తీసుకోవాలన్నట్లయితే గ్రీన్ టీ, కాఫీ, అలాగే లెమన్ వాటర్, ఓకే లో ఫ్యాట్ యోగర్ట్ మిల్క్, బనానాస్, పపాయ ఇలాంటివి ఫుడ్ తీసుకున్నట్లయితే కిడ్నీస్ తొందరగా కరగడం జరుగుతుంది. ఓకే, సో ఈ రోజు ఇప్పుడు మీకు ఒక చిన్న వీడియో అనేటువంటి ప్లే చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా స్టోన్స్ రిమూవ్ చేస్తారనేది చిన్న వీడియో ప్లే చేస్తాను చూడాలి. Doctor has recommended that you undergo a ureteroscopy. During this procedure, a ureter. So copyright issues of time and just me mute chat in the room. Audio mute chat, no. So children stone ekkada form ayindi manaki ureter lo form ayindi ante mootra naalamlo stone anedhi form ayindi ala kidney lo kuda stone undi. సో ఇరుత్ర నుంచి ఒక ఒక క్యాథెటర్ పంపించడం జరిగింది బ్లాడర్ లోకి, అక్కడి నుంచి ఒక ఫైన్ ఒక ట్యూబ్ అనేటువంటిది ఇరుత్ర లోకి పంపిస్తాను చూడండి, మూత్రనాళంలోకి వెళ్తుంది అది, అక్కడి నుంచి కిడ్నీలోకి వెళ్తుంది. అక్కడ ఏం చేస్తారంటే ఒక లిక్విడ్ అనేటువంటిది పంపిస్తారనమాట, ఒక డై లాంటిది పంపిస్తారు.
ఆ డైవ్ చేసినప్పుడు మైక్రోస్ మన కంప్యూటర్ లో చూసినప్పుడు స్టోన్ అనేటువంటి క్లియర్ గా విజిబుల్ గా కనబడుతూ ఉంటుంది డైవ్ పంపించడం ద్వారా. సో తర్వాత ఒక స్టంట్ పంపించేస్తాం, బ్లూ కలర్ లో ఉన్నటువంటి స్టంట్ అనమాట. ఆ స్టంట్ పంపించడం వల్ల మనకి ఈ కిడ్నీ నుంచి వచ్చేటువంటి యూరిన్ ఏదో ఆ యూరిన్ ఫ్లో కి ఇబ్బంది లేకుండా ఉంటుంది అన్నమాట. ఆ స్టంట్ అనే తర్వాత సర్జరీ తర్వాత ఒక 1 వీక్ 2 వీక్స్ స్టంట్ అనేటువంటి రిమూవ్ చేసేస్తారు. ఒక లేజర్ బీమ్ పంపించడం జరుగుతుంది చూడండి, అది ఒక లేజర్ బీమ్ అనేటువంటి పంపించారు, స్టోన్ ఐడెంటిఫై చేశారు. సో స్టోన్ ఐడెంటిఫై చేసిన తర్వాత ఆ లేజర్ బీమ్ ద్వారా మనకి లేజర్ రేస్ పంపిస్తారు అన్నమాట. లేజర్ రేస్ ద్వారా మీకు ఏమవుతుంది అక్కడ స్టోన్ ని బరస్ట్ చేయడం జరుగుతుంది కదా, స్టోన్ బరస్ట్ చేశారు. ఇప్పుడు బాస్కెట్ ద్వారా బరస్ట్ అయినటువంటి స్టోన్స్ ని బాస్కెట్ అని చూసారా, వైర్ బాస్కెట్, ఆ బాస్కెట్ ద్వారా స్టోన్స్ అక్కడ నుంచి రిమూవ్ చేసేస్తారు. ఇంకొక స్టోన్ ఉండిపోయింది కదా, దాని గురించి ఇంకొక బాస్ ఇంకొకసారి మళ్ళీ బాస్కెట్ ద్వారా రిమూవ్ చేస్తారు. ఇంకా ఏమైనా స్టోన్స్ ఉన్నాయంటే అబ్జర్వ్ చేస్తున్నారు. అదేమైనా స్టోన్స్ రిమూవ్ చేసిన తర్వాత ఆ స్టంట్ ని మనకు ఒక 1 వీక్ 2 వీక్స్ పోయిన తర్వాత స్టంట్ ని రిమూవ్ చేయడం జరుగుతుంది అనమాట. అక్కడ నుంచి మనకి అక్కడ బ్లాడర్ లో ఫామ్ అయిన వాటర్ యూరిన్ అంతా కూడా మనకి ఒక యూరిన్ బ్యాగ్ వేస్తారు సార్, అటువంటి యూరిన్ బ్యాగ్ ద్వారా మనకి యూరిన్ అంతా కూడా కలెక్ట్ చేయడం జరుగుతుంది. కలెక్ట్ చేసిన తర్వాత సో ఎప్పుడైతే మీకు పెయిన్ అండ్ బ్లీడింగ్ అంటే యూరిన్ లో ఇదైతే మనకి ఇన్ఫెక్షన్ తగ్గిపోతుందో, బ్లడ్ అనేటువంటిది యూరిన్ లో పాస్ అవుతుంది ఆగిపోతుందో, పెయిన్ అనేటువంటిది ఆగిపోతుందో, ఎప్పుడైతే మీకు ఇన్ఫెక్షన్ తగ్గుతుందో అప్పుడు మిమ్మల్ని హాస్పిటల్ నుంచి బయట పంపించారు. ఇది మేబీ 1 or 2 డేస్ లో ఇది సక్సెస్ఫుల్ గా ఈ సర్జరీ అనేది కంప్లీట్ చేస్తారు. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ కిడ్నీ స్టోన్స్ అండ్ సింప్టమ్స్ అండ్ ప్రికాషనరీ మెజర్స్ ట్రీట్మెంట్ అండి. ఓకే రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే సో దీనిలో అడగండి, మిమ్మల్ని రేపొద్దున మనకి సత్యప్రసాద్ గారు వచ్చిందని టెస్ట్ ఇచ్చి ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా, థ్యాంక్ యూ వెరీ మచ్.